కేంద్ర రైల్వే బడ్జెట్ పై విశాఖపట్నం వాసులు స్పందించారు. వారు మాట్లాడుతూ ఎన్డీఏ రైల్వే బడ్జెట్ అసంతృప్తిగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర రైల్వే జోన్ గాలికి వదిలేశారన్నారు. విశాఖ చెన్నై రైలు తప్ప మరే కొత్తదనం లేదన్నారు. టీడీపీ బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలు స్థానిక నేతలకు గుర్తు చేశారు. రైల్వే బడ్జెట్ కంటి తుడుపు చర్యలా ఉందని విశాఖ వేకప్ప నేతలు ఎద్దేవా చేశారు. మరి మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీరు అందరూ చూసే ఉంటారు, అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రత్యేకించి రైల్వే జోన్ అనేది రేపు ఇస్తున్నాం అన్నటువంటి ఒక క్రేజ్ అంటే ఆల్మోస్ట్ ఇచ్చేసారు అన్నది ఒక సృష్టించారు. ఈరోజు కనీసం జోన్ గురించి ప్రస్తావన కూడా లేకపోవడం చాలా అన్యాయం. మరి ఎన్నో రోజులుగా మరి ఒక యుద్ధ వాతావరణం జరిగిన ఎన్నో ధర్నాలు చేసాం, ఎన్నో రకాలుగా కష్టపడ్డాం. మరి రాష్ట్రం విడిపోయినప్పుడైనా సరే కనీసం విశాఖపట్నం స్పెషల్ జోన్ ఇవ్వాలని చెప్పేసి అందరం డిమాండ్ చేసాం. లాస్ట్ స్టాక్ మార్కెట్లు కూడా ఒకసారిగా డౌన్ అయిపోయే పరిస్థితి నెలకొందంటే ఆ బడ్జెట్ ప్రభావం ఎంత మాత్రం ఉందో తెలియజేసుకోండి. విశాఖపట్నాన్ని స్పెషల్ జోన్ రైల్వే జోన్ కోసం మేము నిరంతరం పోరాటం చేస్తాం. అలాగే ప్రజల పక్షాన్ని ఏ సమస్య ఉన్నా సరే పోరాటం చేసి వాళ్ళ పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తాం. హలో, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ఈరోజు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. రైల్వే బడ్జెట్లో విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటిస్తారని కోటి ఆశలతో ఎదురు చూసిన ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. 2003లో దేశంలో జోన్ల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలో ఉన్నాయి. 2003లోనే విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కావాల్సింది. 2014లో జోన్ కళ సాకారం అవుతున్న నేపథ్యంలో ఈరోజు బడ్జెట్లో కూడా ఇప్పటి వరకు ఎలాంటి కనీసం సూచనప్రాయంగా కూడా రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తున్నట్టు చెప్పలేదు. ఇది చాలా దురదృష్టకరం. విశాఖపట్నం నుంచి చెన్నైకి వీక్లీ పారాదీప్, వైజాగ్ వీక్లీ ఒకటి వేశారు. అది మాత్రం కంటి తుడుపు మాత్రమే. ఆ ట్రైన్ ఆ రైళ్ల వలన పెద్దగా ఉపయోగం కూడా లేదు విశాఖపట్నం. ఇప్పుడు రైల్వే బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు, తర్వాత బడ్జెట్ మీద చర్చ ఉంటుంది. కనీసం ఆ చర్చలో ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీలు విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించి కేంద్రం వద్ద నుంచి స్పష్టమైన హామీ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు చెందిన పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల మీద ఒక కమిటీ వేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు. అయితే ఇప్పటికే రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఒక కమిటీ ఆల్రెడీ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కమిటీయే ఈ పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల అంశం కూడా పరిశీలిస్తుందా లేదా కొత్త కమిటీ వేస్తారా అనేది స్పష్టం చేయాలి. అదేవిధంగా రైల్వే జోను రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోగా కమిటీ నివేదిక ఇచ్చి రైల్వే జోన్ ఏర్పాటుకి సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని గత బడ్జెట్ ప్రజల అవసరాలు ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా కేటాయించినటువంటి రైల్వే బడ్జెట్. ఈ రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అసలు ఏమీ కేటాయించబడలేదు. కేవలం విశాఖ చెన్నై మధ్య ఒక ట్రైన్ తప్ప, ప్రత్యేకించి విశాఖపట్నానికి సంబంధించి వాల్తేర్ జోన్ గురించి సంవత్సరాల తరబడి పోరాటాలు జరుగుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే చేసేస్తారు, టీడీపీ అధికారంలోకి వస్తే చేసేస్తామని ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఊదరగొట్టినటువంటి నాయకులు ఈరోజు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ గద్దెనెక్కినటువంటి సందర్భంలో ఎవరైతే ఇప్పటివరకు పోరాటాలు మా పార్టీలో వస్తే మేము చేస్తామని చెప్పారో వాళ్ళు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేసి అసలు ఆ ప్రస్తావన కూడా వాల్తేర్ జోన్ ఒక మాట కూడా చూస్తాం, పరిశీలిస్తామనే మాట కూడా లేకపోవడం చాలా శోచనీయం. మా ప్రజానీకాన్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని ప్రత్యేకించి ఇది పక్కన పెట్టడమే ప్రజా శ్రేయస్సు కానీ ప్రజల అవసరాలు ఆకాంక్షలు ఏమాత్రం ప్రతిబింబించినటువంటి ఈ రైల్వే బడ్జెట్ టోటల్ గా ఫెయిల్ అయింది దీన్ని ప్రవేశపెట్టడంలో గవర్నమెంట్ అని మనస్ఫూర్తిగా మేము అభిప్రాయపడుతున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున. రోజు రిలీజ్ అయిన తర్వాత ఏదో కంటి తుడుపు చర్యలాగా విశాఖపట్నం నుంచి చెన్నైకి ఒక వీక్లీ, అలాగే పారదీప్కి ఒక ట్రైన్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం ప్రాంత ప్రజలు ఆశపడింది విశాఖపట్నం మన వాల్టేర్ డివిజన్కి కొత్తగా జోన్ ఏర్పాటు చేస్తారని చెప్పి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే రీఆర్గనైజేషన్ బిల్లో, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లో ఏదైతే అంశాలు పొందుపరిచారో దాన్ని కూడా ఎక్కడ కూడా రైల్వే బడ్జెట్లో టచ్ చేయలేదు. అంటే సాధారణంగా అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అయితే చూస్తారో అలాగే చూశారు తప్ప రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం కష్టాల్లో ఉంది, రాష్ట్రానికి ఏదన్నా కొత్తగా ఏదన్నా ఇచ్చేద్దామని చెప్పి ఎక్కడా కూడా ఏ అంశాన్ని కూడా టచ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇటు ఈ రైల్వే బడ్జెట్ కానీ, రైల్వే బడ్జెట్లో ఇచ్చినటువంటి కొత్త ట్రైన్స్ కానీ లేకపోతే అనుకున్నటువంటి అంశాలు కానీ మన రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా నిరాశాజనకంగా ఉంది. దాంతోపాటు మరి ముఖ్యంగా విశాఖపట్నంకి సంబంధించి వాల్టేర్ జోన్ ఏదైతే మనం అనుకున్నామో దాన్ని పూర్తి స్థాయిలో అసలు ఎక్కడ కూడా టచ్ చేయకపోవడం,
తప్పకుండా విశాఖపట్నంలోతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా దీనికోసం కృషి చేస్తాం. అన్ని పార్టీలు ఏ పార్టీలు కలిసి వస్తాయో అన్ని పార్టీలతో కలిసి విశాఖపట్నం వాలంటీర్ డివిజన్ కొత్త జోన్ ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా మా తాలూకా కృషి ఉంటుందని చెప్పి మరొకసారి తెలియ ఫస్ట్ మనం విశాఖపట్నం గురించి మాట్లాడాలి. విశాఖపట్నం రైల్వే జోన్ కావాలి అని చెప్పి 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది. ఈరోజు రైల్వే బడ్జెట్లో విశాఖపట్నం రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కింద డిక్లేర్ చేస్తారని మేము చాలా ఆశాభావంతో ఉన్నాం. తప్పనిసరిగా మళ్ళీ ఒక ప్రజా ఉద్యమం అనేది వస్తుంది, మేము ముందే చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో అంత భావన ఉంది. ప్రజా ఉద్యమము వాళ్ళందరూ చేస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులైన మేము మాట్లాడే వాళ్ళు కూడా వాడు దాంట్లోకి రమ్మంటారు, తప్పనిసరిగా వెళ్ళవలసిన అవసరం వస్తుంది. ఇలాంటి ఏమీ మన నిర్వాహకం వాళ్ళు చేయలేదు. మనం అనుకున్నది ఏంటంటే నిన్న ఇవాళ పొందా కూడా రైల్వే బడ్జెట్లో మన జోన్ అనౌన్స్ చేశారు. కానీ ఒక డౌట్ ఏంటి చెప్పారంటే అది విజయవాడ రావచ్చు ఇక్కడ రావచ్చు చెప్పారు. ఏదో ఒకటి వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఏదో తీసుకురావచ్చు. అది లేకుండా మీకు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి చెన్నైకి ఎందుకు చెన్నైకి వెళ్ళి ఏం పని ఉందా మనకి, మన చెన్నైతో పని చేసుకుంటాం. ఆంధ్రజనంగా మనకి కావాల్సింది ఏంటంటే రాజమండ్రి నుంచి ఖమ్మం దగ్గరను ఆ షార్ట్కట్లో ఒక ట్రైన్ ఒక రైల్వే ట్రైన్ వేస్తే దానివల్ల 160 కిలోమీటర్లు మనం సేవ్ అవుతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయని మేము చేసాము. రైల్వే జోన్ బట్ నథింగ్ హెస్ కమ్ అవుట్, ఈవెన్ దర్ ఓన్లీ హార్డ్లీ 1 or 2 ట్రైన్స్ ఫర్ వైజాగ్.